యూట్యూబ్లో చాలా మందికి ఉన్న ప్రశ్న ఏంటి అంటే కాపీ పేస్ట్ ఏ విధంగా చేయాలి, కాపీ పేస్ట్ ఏ విధంగా చేస్తే మన ఛానల్ మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుందని చాలా మందికి అయితే డౌట్ ఉంది. ఈ వీడియోలో దీని గురించి మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంపార్టెంట్ టాపిక్ మీకు అర్థం అవ్వాలి అనుకుంటే పూర్తిగా చూస్తేనే తెలుస్తుంది. ఇక మనం టాపిక్లో వెళ్ళినట్లయితే నేను ముందే చెప్తున్నాను, యూట్యూబ్లో కాపీ పేస్ట్ అనుకుంటే మీరు యూట్యూబ్లో ఎప్పటికి కూడా సక్సెస్ అవ్వలేరు. కాపీ పేస్ట్ అనుకుండేది మీరు వేరు, కానీ నేను చెప్పేది వేరు. ఏంటి, మీరు ఏమనుకుంటారు, ఒక వీడియోని డౌన్లోడ్ చేసి మన వీడియోలో అప్లో మన ఛానల్లో అప్లోడ్ చేయడం, లేకపోతే ఒక వీడియోని డౌన్లోడ్ చేసి దాంట్లో ఏమైనా ఎడిటింగ్ చేంజ్ చేసి అలాగే వాయిస్ ఓవర్ ఇచ్చి మన ఛానల్లో అప్లోడ్ చేసుకుంటే అది కాపీ పేస్ట్, మనం డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు, మన ఛానల్లో మంచిగా మానిటైజేషన్ కూడా ఎనబుల్ అవుతుందని అయితే అనుకుంటారు. బట్ ఈ విధంగా నీకు మానిటైజేషన్ ఎనబుల్ అయినా కూడా నీకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ అవ్వదు, అలాగే నీకంటూ ఆడియన్స్ క్రియేట్ అవ్వరు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఎవరు గుర్తించడు, అలాగే నీకు ఛానల్ కూడా గ్రో అవ్వడానికి చాలా చాలా కష్టం. ఒకవేళ గ్రో అయినా కూడా నెల రోజులు పట్టదు ఒకసారిగా అట్టడుగునా పడిపోవడానికి. అందుకోసమే యూట్యూబ్లో కాపీ పేస్ట్ అంటే మీరు ఆ విధంగా అనుకోకుండా అసలు కాపీ పేస్ట్ అంటే ఏ విధంగా ఉంటుందని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా మనం కాపీ పేస్ట్ చేయాలి అని అంటే యూట్యూబ్లో కేవలం ఐడియాస్ని మాత్రమే కాపీ చేయాలి, అలాగే మీ ఛానల్లో ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఉంది, ప్రసాద్ అని ఉన్నాడు. ప్రసాద్ అన్న ఒక మొబైల్ రివ్యూ చేసిండు, అంటే పోకో X20 అనుకుంటే ఒక మొబైల్ వచ్చింది అనుకున్నాను. ఆ మొబైల్ గురించి మంచిగా అన్బాక్సింగ్ చేసిండు, దాని గురించి రివ్యూ చేసిండు, అంతా కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో నువ్వు వెళ్ళి చూసినావు, ఎందుకంటే నీ దగ్గరికి మొబైల్ రాలేదు, అలాగే నీ దగ్గర మొబైల్ లేదు. బట్ నువ్వు ఆ వీడియో వెళ్ళి చూసినావు, వెళ్ళి చూసిన తర్వాత అన్న చెప్పిన పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి అవన్నీ చూసినావు, అలాగే ఆ మొబైల్ గురించి చూసినావు, ఆ మొబైల్ లుక్ చూసినావు, అవన్నీ చూసిన తర్వాత నువ్వు ఇంకా మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత నీకు ఏ విధంగా అనిపించింది ఆ మొబైల్ అనేది నువ్వు నువ్వు ఒక సపరేట్గా వీడియో క్రియేట్ చేసి, నీ సొంతంగా ఒక వీడియో క్రియేట్ చేసి అందులో చెప్పడం, అందులో ఇంకా ఈ ప్రసాద్ అన్న కంటే కూడా నువ్వు బాగా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఇక్కడున్న ఆడియన్స్ నీ దగ్గరికి వస్తారు. ఓకేనే, ఇదే కాపీ పేస్ట్. ఇదైతే మనకు పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా చేస్తారు, ఇలానే ఒక ఐడియాని కాపీ తీసుకొని నీ ఛానల్లో ఇంప్లిమెంట్ చేయి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్గా మాట్లాడుకుందాం, ఏదైనా యూట్యూబ్ అప్డేట్ వచ్చిందనుకో, యూట్యూబ్ అప్డేట్ వస్తే ఫస్ట్ యూట్యూబ్ క్రియేటర్ ఇన్సైడర్ వాళ్ళకి చెప్తే క్రియేటర్ ఇన్సైడర్ వీడియో చేస్తారు. ఆ క్రియేటర్ ఇన్సైడర్ వీడియో చేసినప్పుడు మేము ఆ క్రియేటర్ ఇన్సైడర్ దగ్గర నుంచి వెళ్ళి నేనైనా లేకుంటే మధు అయినా లేకపోతే ఇంకెవరైనా కూడా ఏ క్రియేటర్ అయినా కూడా అక్కడి నుంచి తీసుకుంటాడు, ఆ కంటెంట్ చూస్తాడు. అలా చూసిన వాటిని మేము కూడా మా సొంతంగా మేము అందులో కొంచెం యాడ్ చేసి మీకు అర్థమయ్యే విధంగా మేము వీడియో చేస్తాం. వాళ్ళు చేసినట్లయితే అందరికీ అర్థం కాదు, బట్ మా ఆడియన్స్ తగ్గట్టు మేము కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి లోతుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు పూర్తిగా అప్డేట్స్ కూడా అర్థమవడం జరుగుతుంది. ఇది మన కాపీ పేస్ట్ ఐడియా, కాపీ పేస్ట్ మాత్రమే ఇక్కడ నేను చెప్పేది. అలా ఇంకా మనం చూసుకున్నట్లయితే మీకు చాలామందికి మిస్టర్ ఇండియన్ యాకర్ ఛానల్ గురించి తెలుసు, సైన్స్ ఎక్స్పెరిమెంట్ గురించి వీడియో చేస్తారు, మీరు షార్ట్స్ గురించి కూడా చాలా చూసే ఉంటారు. అదే ఛానల్ని చూసి క్రేజీ XYZ అని క్రియేట్ చేశాను, అతనిది కూడా సైన్స్ ఎక్స్పెరిమెంటే. ఈయనకు మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు ఈయనకు కూడా అదే కాపీ చేసిన అంటే ఐడియా తీసుకొని వచ్చిన ఆయనే ఈయనకు కూడా మిలియన్స్లో వ్యూస్ రావడం జరుగుతుంది. అలాగే మనం ఇంకా చూసుకున్నట్లయితే మిస్టర్ బీస్ట్ మీకు తెలిసే ఉంటుంది. మిస్టర్ బీస్ట్ని చూసిన తర్వాత ఫుక్రా ఇన్సాన్ అని ఒక హిందీ క్రియేటర్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫుక్రా ఇన్సాన్ తెలుగు అని కూడా ఛానల్ వచ్చింది. వీళ్ళు కూడా అంటే ఇక్కడ ఉన్న ఐడియాని కాపీ చేసి ఈయన హిందీలో ఇంప్లిమెంట్ చేసింది, ఇంగ్లీష్ ఛానల్ ఐడియాని హిందీలో క్రియేట్ చేయడం జరిగింది. మీరు కూడా యూట్యూబ్లో ఒకవేళ మీరు సొంతంగా ఏం ఆలోచించలేకపోతున్నారు, నేను ఏదో ఒకటి చెయ్యాలి, మీ దగ్గర టాలెంట్ ఉంది, మీకు చేయగలుగుతానే నమ్మకం ఉందనుకోండి, కంటెంట్ కాపీ కాకుండా వేరే వాళ్ళ వీడియోస్ని కాపీ చేయడం కాకుండా డైరెక్ట్గా ఏదైనా మీరు యూట్యూబ్లో మీకు కావాల్సిన టాపిక్స్ చాలా ఉన్నాయి, వాటిని అన్నింటినీ రీసెర్చ్ చేయండి, మీకు అందులో ఏది నచ్చుతుందో చూడండి, అలాంటి టాపిక్స్ని చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఆ టాపిక్ని నువ్వు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావు అనేది నీ వీడియోలో నీ సొంతంగా నువ్వు నీ ఫేస్ తోటి నీ వాయిస్ తోటి నీ కళతోటి నువ్వు వీడియో చేయి, ఆటోమేటిక్గా తొందరగా సక్సెస్ అవుతావు, అలాగే నీకంటూ ఒక ఆడియన్స్ క్రియేట్ అవుతారు, నువ్వు అంటూ ఒక బ్రాండ్గా మారుతావు, అలాగే నిన్ను 10 మంది బయటికి వెళ్తే గుర్తుపట్టేలాగైతే అవుతావు. యూట్యూబ్లో కాపీ పేస్ట్ చేస్తే మానిటైజేషన్ ఎనబుల్ అవుతుంది,
లీగల్ అంటే మనకు మానిటైజేషన్ ఎనబుల్ అయ్యేలాగా కూడా చేసుకోవచ్చు, కానీ అలా చేస్తే మాత్రం లాభం లేదని మాత్రం చెప్తున్నాను. అలా ఎలా చేయాలని కూడా నేను చాలా వీడియోస్ చేశాను, అలాగే మీరు ఇంకా ఫ్యూచర్లో చేయమంటే వాటిని కూడా చేస్తాను. ఎందుకంటే నాకు వ్యూస్ కావాలి, నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, నాకు వ్యూస్ కావాలి. అలాంటి వీడియోస్ చేస్తే నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి, అలాగే ఎక్కువ మంది కామెంట్ చేస్తారు, అన్నా సూపర్ చెప్పిన, అన్నా సూపర్ చెప్పిన, కానీ ఆ తప్పు అని ఎవ్వరు ఎప్పుడు ఎందుకు తెలుసుకోరు నాకు అర్థం కాదు. ఆ తప్పు నేను 100% చెప్తున్నాను ఆ తప్పు, కానీ నేనైనా లేకుంటే ఎవరు ఆ వీడియోస్ చూసినా కూడా కేవలం వ్యూస్ కోసం మాత్రం చేస్తాను. ఇక నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, ఒకవేళ నేను తప్పు చెప్పాలనుకుంటే ఏదో నేను కవర్ చేసుకోవడానికి పొంద చెప్పొచ్చు, బట్ నేను కవర్ చేసుకోవట్లేదు. అలా చేసుకోవచ్చు, మానిటైజేషన్ ఎనబుల్ అవుతుంది, అది తప్పు, కానీ మాకు తప్పక చేస్తాము. ఒక్కొక్కసారి వ్యూస్ డౌన్ అయినప్పుడు మళ్ళీ వ్యూస్ని పెంచుకోవడానికి అలాంటి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది, ఓకేనా. కానీ యూట్యూబ్లో మాత్రం మీరు ఎప్పటికీ కూడా కాపీ పేస్ట్ చేయకండి. కాపీ పేస్ట్ చేస్తే మీరు అంటే కంటెంట్ కాపీ పేస్ట్ చేసిరనుకోండి, ఎప్పుడైనా మీకు కాపీ రైట్స్ వచ్చి లేకుంటే రీయూజ్డ్ కంటెంట్ వచ్చి ఛానల్ ఎగిరిపోవచ్చు. లక్షలలో మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటివి జరగడం జరిగింది. షార్ట్స్లలో మిలియన్ సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చిన వాళ్ళు కూడా రీయూజ్డ్ కంటెంట్ తోటి పోవడం జరిగింది. అందుకోసమే అలాంటి ప్రయత్నాలు చేయకుండా మీ ఓన్ కంటెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఓన్లీ యూట్యూబ్లో కాపీ పేస్ట్ చేయాలి అనుకుంటే టాపిక్ని మాత్రమే కాపీ పేస్ట్ చేయండి తప్ప ఎప్పుడు కూడా పర్టికులర్ వీడియోస్ని తీసుకొని వచ్చి ఎడిట్ చేసి మీ ఛానల్లో అప్లోడ్ చేయకండి. అలాగే మూవీ డైలాగ్స్ అని, మూవీ సీన్స్ అని, ఇవన్నీ కూడా మీకు కాపీ పేస్ట్ అని చెప్తున్నారు చూడండి, ఇవన్నీ ఏది కూడా నమ్మకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను. ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. చిన్న వీడియోనే కాకుండా చాలా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. ఇందులో నేను మొత్తం చెప్పినా కూడా ఆనెస్ట్ మాటలు, నా గుండె లోపల నుంచి వచ్చిన మాటలు అయితే చెప్పాను. ఇందులో ఏది స్క్రిప్టెడ్ కాదు, నేను ఏది అనాలని అనట్లేదు, డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. అవి వచ్చాయి, నేను చెప్పాను, నీకు నచ్చుతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే యూట్యూబ్ రిలేటెడ్ మీకు ఏ ప్రశ్న ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి, మనం దాని మీద వీడియోస్ చేసుకుందాం. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నేనున్నాను, డైరెక్ట్ వచ్చి ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను. బాయ్, జై హింద్, వందే మాతరం, హరే కృష్ణ, రాధే రాధే.